చంద్రబాబు చుట్టూ మరింత ఉచ్చుబిగించిన బిగించిన సిఐడి ఏపీ సిఐడి చంద్రబాబు చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది అదే సమయంలో ప్రభుత్వం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో కుంభకోణాన్ని సైతం తెర మీదకు తీసుకొచ్చింది ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో ఆయనకు అధికారులు కింద నోటీసులు సైతం చేశారు ఢిల్లీ వెళ్లి మరియు నారా లోకేష్ కు నోటీసులు అందజేశారు ఇదే ఇన్నర్ రింగ్ కేసులో సీనియర్ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణకు నోటీసులు అందాయి సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు మాస్టర్ ప్లాన్ కు ఆమోదించారని భావిస్తున్నారు రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఉచ్చు మరింత గట్టిగా బిగించారు సిఐడి అధికారులు ఈ కేసులో తాజాగా మరో పిటిషన్ చేశారు దీనికి సంబంధించిన పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు ఈ కేసులో మరో నలుగురిని నిందితులుగా చేర్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మున్సిపల్ శాఖ మాజీ మంత్రి పొంగూరు నారాయణ భార్య రమాదేవి పేరును చేర్చారు రమాదేవి బంధువు రాపూరి సాంబశివరావు నారాయణ కాలేజీ ఉద్యోగి ధనంజయ భార్య ప్రమీల నారాయణ బంధువు ఆవుల మణిశంకర్ పేర్లను చేరుస్తూ సిఐడి అధికారులు పిటిషన్ వేశారు దీనికి కారణాలు లేకపోలేదు నారాయణ భార్య రమాదేవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల నుంచి కొన్ని కోట్ల రూపాయలు ప్రమేళ మణిశంకర్ సాంబశివరావు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు అలా ఆ మొత్తం వారి అకౌంట్లకు చేరిన రెండు రోజుల వ్యవధిలో పొలం రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు ఇందులో కొన్ని అసైన్ భూములు ఉన్నట్లు సిఐడి అధికారుల దర్యాప్తులో తేలింది సీడ్ క్యాపిటల్ స్టార్ట్అప్ ఏరియాకు అనుకుని ఉన్నాయని తెలుస్తోంది ఆ ఏరియా నుంచి ఇన్నర్ రోడ్ మొదలవుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ భూములు కొనుగోలు చేసిన వారు తెల్ల రంగు రేషన్ కార్డును సైతం కలిగి ఉన్నారని చెబుతున్నారు ప్రభుత్వం వారికి చెందిన యాభై ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించిన ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చిన కౌలు మొత్తాన్ని అదే బ్యాంకు అకౌంట్లకు వెళ్లాయని అక్కడి నుంచి నేరుగా నారాయణ విద్యా సంస్థల ఖాతాలకు బదిలీ అయ్యాయని సమాచారం దీని ఆధారంగానే తాజాగా సిఐడి అధికారులు కేసు పెట్టారని తెలుస్తోంది